సర్వాంతరవ్యామీ దేవుని స్వరము. మహాగణతో వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఈ కార్యక్రమాన్ని దీవించి వినుచున్న వారికి శక్తి బలం ఆరోగ్యము ఆశీర్వాదం దయచేయమని యేసు నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మన అంశము ఆదివారమున పునరుత్థానుడైన యేసు. యోహాను సువార్త 20:1 నుండి చదువుకుందాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందల కడే సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురుని వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, అందు అయినను ఎక్కడ ఉంచునో ఎరగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా శిష్యులు పేతురు కంటే త్వరగా పరిగెత్తుకుని ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడినట సూచన గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండుట వేరుగా ఒకచోట చుట్టి పెట్టుబడి ఉండట చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందల కడ లేచి సమాధి యొద్దకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. యేసు పునరుత్థానుడైనప్పుడు మొట్టమొదటిగా ఎవరు ఆ విషయాన్ని విశ్వసిస్తూ ఉన్నారు అంటే ఆయన శిష్యులు విశ్వసించలేదు. 3.5 సంవత్సరాలు ఆయనతో కూడా ఉండి ఆయన కూర్చున్న చోట కూర్చొని ఆయన నడిచిన చోట నడిచి ఆయన పడుకున్న చోట పడుకొని ఆయన తిన్న చోట తిని ఆయనతో తిరిగి సంచరించిన ఆయన శిష్యులు ముందుగా విశ్వసించలేదు, లేక ఆయన వలన మేళ్ళు పొందిన వారు విశ్వసించలేదు. ఆయన చూసినప్పుడు ఒకసారి 5 రొట్టెల నుండి చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టాడు, అందులో స్త్రీలు పిల్లలు గాకానుంది. అంటే మొత్తము సుమారుగా 10,000 మంది వరకు భోంచేశారు. మిగిలిన ముక్కలు 12 గంపలుగా ఎత్తి పక్కన పెట్టారు. రెండవసారి 4 రొట్టెలు 7 చిన్న చేపల్ని ఆయన 4,000 మందికి పంచిపెట్టాడు, మిగిలినవి 7 గంపలు ఎత్తి పక్కన పెట్టారు. మరి నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. 150 గ్యాలన్లు సుమారుగా ఉన్న నీరును ద్రాక్షారసముగా మార్చాడు. చనిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగులను శుద్ధి చేశాడు, గుడ్డివారిని స్వస్థపరిచాడు, పక్షవాయువు గల వారిని స్వస్థపరిచాడు, ఇంకా అనేక రుగ్మతలు, రక్తస్రావము, ఇంకా అనేక జలోదర రోగాలు, పక్షవాతాలు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఎన్నో వ్యాధుల్ని, కుదరని రోగాల్ని ఆయన ముట్టి బాగు చేశాడు. పొద్దుగుంకే వరకు ఆయన వారికి ప్రార్థించి వారిని బాగు చేశాడు. పగలు రాత్రులు మేలు చేస్తూ సంచరించాడు. వాళ్ళు కూడా విశ్వసించలేదు.
ప్రజలు విశ్వసించలేదు. ఆయనతో కూడా తిని త్రాగి కూర్చుండి లేచి 3.5 సంవత్సరాలు మరి ఆయనతో కూడా నివసించిన ఆయన శిష్యులు వాళ్ళు విశ్వసించలేదు. అయితే ఒక స్త్రీ ఇక్కడ మనకు కనబడుతుంది. ఎవరు ఈ స్త్రీ? మగ్దలేనే మరియా. ఈ మగ్దలేనే మరియా అంటే ఎవరు? మరియా అనే మాటకు విప్లవము అని అర్థం. బైబిల్ గ్రంథములో మొత్తము ఈ సువార్తల్లో మనకు 6 మరియలు కనబడతారు. యేసు తల్లి అయిన మరియా, మార్తా మరియా, లాజరు అనే వారి మరియా, బేతనీయ మరియా, 3వది ఈ మగ్దలేన మరియా, 4వది రోమాపత్రికలో ఉంటుంది మరి కురియనీయురాలైన మరియా, ఇలాగూ 6 మరియలు మనకు కనబడతారు. మరియా అనే మాటకు విప్లవము అని అర్థము. ఈ మగ్దలేన మరియ ఎవరు? ఒకసారి యేసు క్రీస్తు మగ్దల అనే ఒక దేశానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ సీమోను అనే ఒక పరిసయుడు యేసును తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. యేసు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఎవరైనా మనం ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు ఏం చేస్తాం? సాధారణంగా వారిని ఆహ్వానించి లోపలికి తీసుకొచ్చి స్వాగతం చెప్పి ఎదుర్కొని మనము వాళ్ళని ఆహ్వానిస్తాం. అలాగే కొర్నేలు ఇంటికి పేతురు వెళ్ళినప్పుడు కూడా ఇలాగే ఆహ్వానించాడు. అలాగే ఫిలేమోను పత్రికలో పౌలు అంటున్నాడు, ఫిలేమోనుతో నేను నీ దగ్గరికి రావాలని ఉంది, నా కొరకు బస సిద్ధం చేయి అంటున్నాడు. నీవిచ్చిన ప్రోత్సాహం, నువ్వు చూపించిన ప్రేమ, మర్యాద, గౌరవం అవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి అని చెప్పి ఫిలేమోను పొగుడుతున్నాడు. ఇలాగా మరి ఎలీషా ఓసారి షూనేమీరాలింటికి వెళ్ళినప్పుడు ఆవిడ చేసిన మర్యాదలు చూడండి. మరి ఆయన కొరకు ఒక మంచము, దీపస్తంభము, భోజనపు బల్ల ఇవన్నీ సిద్ధపరిచింది, తన భర్తతో చెప్పింది, సిద్ధపరిచింది. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ సీమోను భోజనానికి పిలిచాడు, కానీ అక్కడ యేసయ్యకి ఎటువంటి ఆహ్వానం పలకడం లేదు. వెనకట ఒకడు ముక్కు కోసి గులాబీ పువ్వు ఇచ్చాడు, వాసన చూడరాడు. ముక్కు కోస్తే రక్తం వచ్చేటప్పుడు వాడేం చూడగడో వాసన. అలాగే ఉంది ఈ సీమోను చేసింది మర్యాద. యేసయ్య వెళ్ళి మౌనంగా కూర్చున్నాడు. సీమోను పలకడు, ఉలకడు, నీళ్ళివ్వడు, కాళ్ళు కడగడు, టవలివ్వడు, ఏ ఉలుకు పరుకు లేకుండా ఉన్నాడు సీమోను. ఇంతలో ఎట్నుండి వచ్చిందో ఒక స్త్రీ, సేరున్నర ఎత్తు కలిగినటువంటి జటామాంసి అత్తరు పుట్టిన తీసుకొని వచ్చింది. అప్పుడు ఆ దినాల్లో దాని విలువ 350 దేనారములు అని బైబిల్ చెప్తుంది. అంటే నేటి దినాల్లో 18 కోట్లు అని ఒక చరిత్రకారుడు వివరించాడు. అంత విలువైన అత్తరు పుట్టి తీసుకొచ్చి ఏం చేసింది ఈవిడ? సరాసరి యేసు పాదముల దగ్గరకు వచ్చి బోరున విలపించింది. అంటే కన్నీళ్లతో యేసయ్య పాదములు కడిగింది. ఎవరైతే తమ పాపములు పోగొట్టుకోవడానికి యేసు పాదములను కడుగుతారో కన్నీళ్లతో వారి పాపములు క్షమించబడతాయి. నువ్వు పోపు చెవిలో చెబితే క్షమించబడవు, లేకపోతే ఈ కాగితం ముక్కో తీసుకొని అక్కడ వేస్తే క్షమించబడవు, నదుల్లో మునిగితే క్షమించబడవు, తల బోడి చేసుకుంటే క్షమించబడవు. కానీ ఎప్పుడైతే నీవు యేసు పాదముల యొద్దబడి కన్నీళ్లు కారుస్తావో అప్పుడు నీ పాపము క్షమించబడుతుంది. అప్పుడు ఈమె కన్నీళ్లతో యేసు పాదాలను కడిగింది. తర్వాత ఏం చేసింది? తల వెంట్రుకలతో తుడిచింది. తుడవడానికి క్లాత్ లేదా, గుడ్డ లేదా, టవల్ లేదా అంటే ఉంది.
కానీ టవలు కాదు కావాల్సింది, ఇక్కడ తగ్గింపు కావాలి, ప్రక్షాళన కావాలి, సాక్రిఫైస్ ఇక్కడ దేవునికి అర్పించే ఆ హృదయం కావాలి, ఆ సమర్పణ కావాలి. తల వెంట్రుకలతో తుడిచింది, ఇప్పుడు ఏం చేసింది? ఏ అత్తరు బుడ్డైతే 350 ధ్యానారములతో వెల హెచ్చించి తీసుకొచ్చిందో ఆ విలువైన అత్తరు బుడ్డిని పగులగొట్టింది. వాచ్మెన్ నీ అన్నాడు, ద బ్రోకెన్ ద ఆల్బాస్టర్ బాక్స్, పగిలిపోయినటువంటి ఆ తైలపు బుడ్డి. వెన్ ద ఆల్బాస్టర్ బాక్స్ ఈజ్ బ్రోకెన్ ఎట్ ద హౌస్ ఆఫ్ సైమన్, ఎప్పుడైతే ఈ యొక్క తైలపు బుడ్డి ఆ సీమోను ఇంట్లో పగులగొట్టబడిందో, దెన్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద బ్యూటీ వాస్ స్ప్రెడ్ ద హౌస్, అప్పుడు ఆ యొక్క గృహములో పరిమళము వెదజల్లింది. యేసయ్య నామము ద ఫ్రాగ్రెన్స్ బ్యూటీ ఇన్ ద వరల్డ్, ప్రపంచములో యేసు నామము పరిమళ తైలము అని పరమగీతములో వ్రాయబడింది. యేసు నామము ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిమళము వెదజల్లబడుతుంది. యేసునామము భూలోకములో రక్షణ కలుగజేసేడి నామము, పాపక్షమాపణను కలుగజేసేడి నామము, విమోచనను కలుగజేసేడి నామము. యేసనే పేరులోనే ఉంది రక్షకుడు, క్రీస్తనే పేరులోనే ఉంది అభిషిక్తుడు, మెస్సయ అనే పేరులోనే ఉంది అభిషిక్తుడు. ద కింగ్స్ ఆఫ్ ద కింగ్ అండ్ ద లార్డ్స్ ఆఫ్ ద లార్డ్, ద సావరిన్ గాడ్. అపొస్తలుల కార్యం 10:36 యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని పేతురు ప్రకటించాడు. ద జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన యూదులకును, గ్రీసు దేశస్థులకును, హెల్లేనియులకును, అన్యులకును, కొరింతీలకు, రోమీలకు, గలతీలకు, ఎఫెస్సీలకు, ఫిలిప్పీలకు, హెబ్రీలకు అందరికీ ప్రభువే. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసు క్రీస్తు సర్వజనాంగములకు ప్రభువు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసయ్యకు కావలసింది మత ప్రచారం కాదు, నీతిగా నడుచుకునడము, న్యాయమును ప్రేమించడము, కనికరమును ప్రేమించడము, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడము, పొరుగువాని పట్ల జాలి కనికరము ప్రేమ చూపించడము యేసయ్య కోరుకునేది. సత్యమును కోరుకుంటున్నాడు, ప్రచారాన్ని కాదు. జీసస్ ఈజ్ నో వాంటెడ్ ద పబ్లిసిటీ. యేసయ్య ప్రచారాన్ని కోరుకోవడం లేదు. జీసస్ వాంటెడ్ టు ద హీల్ ఆఫ్ ద సిక్, ఆయన రోగిని స్వస్థపరచడాన్ని కోరుకుంటున్నాడు. జీసస్ వాంటెడ్ టు ద సేవ్ ద సిన్నర్, యేసు పాపి రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. టర్న్ అబౌట్ జీసస్, యేసు వైపు తిరగమని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ స్త్రీ నుండి యేసు ఏమి కోరుకున్నాడు అంటే పాపక్షమాపణ, పశ్చాత్తాపము. హృదయము పగిలింది, తైలపు బుడ్డి పగలగొట్టడం కాదు, కొబ్బరికాయలు పగలగొట్టడం కాదు, లేకపోతే గుమ్మడికాయలు పగలగొట్టడం కాదు. గుమ్మడికాయలు పగలగొట్టినా పోదు, కొబ్బరికాయలు పగలగొట్టినా పోదు, అది కాదు పగలగొట్టవలసింది, హృదయము. అందుకనే యెషయా అన్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ వీరి హృదయము నాకు చాలా దూరముగా ఉంది. ఈ ప్రజలు వీరి నీతి క్రియలు మురికి గుడ్డలుగా కనబడుతున్నాయి. దే రైటియస్ థింగ్స్ ఆర్ బికమ్ ఫిల్తీ రాక్స్. వీరి నీతి క్రియలన్నీ మురికి గుడ్డలుగా కనబడుతున్నాయి. బాహ్యాకారం కా దేవునికి కావాల్సింది అంతరంగములో మార్పు. పగలగొట్టాడు, పగలగొట్టింది. దావీదు హృదయాన్ని ఒకసారి పగలగొట్టాడు. 51వ కీర్తనలో అంటున్నాడు,
హిస్సోపుతో నన్ను కడుగుము, హిమము కంటే నన్ను తెల్లగా మార్చుము. నా దోషము పోవునట్లు నీవు నన్ను బాగుగా కడుగుము. క్లెన్సింగ్ ది శాంక్టిఫికేషన్, పశ్చాత్తాపముతో కూడినటువంటి శుద్ధీకరణ కావాలి. వాషెస్ ఆఫ్ సిన్స్, పాపములు తుడిచివేయబడాలి. మొదటి యోహాను పత్రిక 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ క్లెన్సెస్ అప్ అస్ ఆల్ అవర్ గిల్టీనెస్. 1 యోహాను 1:9 మనము మన పాపములను ఒప్పుకునేలాగా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇఫ్ యు ఆర్ కాన్ఫెస్ అవర్ సిన్స్ ఈ జస్ట్ అండ్ రైటియస్నెస్ దెన్ హి క్లెన్సెస్ అస్ ఆల్ అవర్ గిల్టీనెస్. ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరుస్తాడు. అందుకనే దావీదు అన్నాడు, నా పాపము పోవునట్లు నువ్వు నన్ను బాగుగా కడుగుము. వాషెస్ ఆఫ్ యువర్ సిన్స్, క్లెన్సింగ్ ఆఫ్ యువర్ సిన్స్, ఆ శుద్ధీకరణము యేసు నామములో, యేసు రక్తములో, యేసయ్య పాదముల దగ్గర పగలగొడితే ఆ హృదయము, ద బ్రోకెన్ హార్ట్, దేవుడు అంటున్నాడు విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అన్నాడు దావీదు 51వ కీర్తన. దేవా, ద బ్రోకెన్ అండ్ కాంట్రాక్ట్ హార్ట్ కెనాట్ డిస్ప్లీజెస్. విరిగి నలిగిన హృదయమును నువ్వెంత మాత్రము అలక్ష్యము చేయవు. యెషయాగ్రంథము 57వ అధ్యాయంలో ఎవడు విరిగి నలిగిన వాడై నా మాట విని గజగజ వణుకుచుండును నేను వారినే దృష్టించుచున్నాను. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహా ఉన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవముజేయుడకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవముజేయుడకును, నలిగిన వారి యద్దను, దీన మనసు గల వారి యద్దను నేను నివసించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ ఈజ్ కాంట్రాక్ట్ అండ్ బ్రోకెన్ హార్ట్. యేసు నివసించే స్థలము ఎక్కడా? మందిరాల్లో కాదు. నో ద శాంక్చురీస్, పరిశుద్ధ ఆలయములలో కాదు, పరిశుద్ధ హృదయములో. అందుకనే మత్తయి సువార్త 5:6 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. బ్లెస్డ్ దోస్ హు ఆర్ ప్యూర్ ఇన్ ద హార్ట్, దే షల్ సీ టు గాడ్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. వితౌట్ హోలీనెస్ కెనాట్ ప్లీజ్ టు గాడ్. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఐ ఆమ్ ద హోలీ బికాజ్ యు ఆర్ ఆల్సో హోలీ, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ స్త్రీ యేసు పాదముల యొద్ద ముందు హృదయమును పగలగొట్టింది, ఆ తరువాత అత్తరు బుడ్డిని పగలగొట్టింది. నీవు యేసుకిచ్చే కానుక ముందు నీ హృదయము. అందుకనే సామెతల గ్రంథకర్త 26వ అధ్యాయంలో అన్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవుడు నివసించే స్థలము మానవ హృదయము. 17:9 అన్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంగమును పరీక్షించుచున్నాను. శరీరులను తనకు ఆధారముగా చేసుకొని యెహోవా యొద్ద నుండి తన హృదయమును తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు, అట్టి మనుష్యుడు అర్హా వృక్షమును పోలి ఉంటాడు.
అది ఎండిన నేలలోను చవిటి భూమి యందును నివసింపవలసి వచ్చును. అయితే యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, ఆయన వానికి ఆశ్రయముగా ఉండును, అతడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. వెట్ట కలిగినను భయపడడు, వర్షము లేని సంవత్సరమున చింత నొందడు, కాపు మానడు. విచ్ యు బిలీవ్, దేని యందు నీవు విశ్వాసం ఉంచుచున్నావు? యు ఆర్ డిపెండ్ అపాన్ ద కార్నల్ మైండ్, శరీరానుసారముగా ప్రవర్తించాలనుకుంటున్నావా? యు ఆర్ డిపెండింగ్ అపాన్ ది కార్నల్ థింగ్స్, ప్రకృతి సంబంధమైన విషయములను గూర్చి విచారించుచున్నావా? యు ఆర్ డిపెండింగ్ అపాన్ ద నేచురల్ మైండ్, స్వాభావికముగా ప్రవర్తించాలనుకుంటున్నావా? గాడ్ కెనాట్ ప్లీజ్ అస్ టు దట్. యేసయ్యకు అది ఇష్టం లేదు. యు కమ్ టు గాడ్ టు డైన్ హిమ్సెల్ఫ్. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో భోజనం చేయాలని కోరుతున్నాడు. ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో హృదయమును అను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడు నా స్వరమును విని తన తలుపును తీయగోరును, నేను వానితోను వాడు నాతోను కలిసి భోజనము చేయుదము. ఇదిగో దేవుని నివాస స్థలము మనుష్యుల మధ్యలో ఉన్నది. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. దట్ వాజ్ వాట్ గాడ్ వాజ్ బికమ్ ఫ్లెష్ అండ్ ఇండ్వెలింగ్ అమాంగ్ అస్. తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ద ఇన్వెలింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, ద ఇన్కార్నల్ మైండ్, యేసు నివసించే స్థలము, యేసు కోరుకున్న స్థలము ఎక్కడ, వేర్ ఇట్ ఈస్, అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమును కూడి ప్రార్థన చేదురో వారి మధ్యలో నేను ఉన్నానని దేవుడు సెలవిచ్చాడు. మత్తయి సువార్త 18:20 వేర్ టు ఆర్ త్రీ గ్యాదర్డ్ అండ్ టుగెదర్ ఇన్ మై నేమ్ దేర్ ఆర్ ఐ మిడిస్ట్ ఆఫ్ దెమ్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామమును కూడి ప్రార్థన చేదురో వారి మధ్యలో నేను ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పేతురుతో చెప్పాడు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకం యొక్క ద్వారములు దారి ఎదుట నిలవ నేరమని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యు ఆర్ ద పీటర్, కేఫా అనగా రాయి, పెట్రాస్ అంటే బండ లాటిన్లో. ఈ బండ మీద ద నేచర్ ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క స్వభావం ఏమిటి? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ద పర్పస్ ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క ఉద్దేశ్యం ఏమిటి? పాతాళ లోకం యొక్క ద్వారములు దారి ఎదుట నిలువ నేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ద గేట్స్ ఆఫ్ హెల్ షెల్ నాట్ ప్రివైల్ అగెయిన్స్ట్ ఇట్. ఐ స్ట్రక్చర్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నీవు భూమి మీద దేనిని బంధించుదువో అది పరలోకములో బంధించబడినయు, నీవు భూమి మీద దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడిననియు. నీకు పరలోకపు తాళపు చెవిని అధికారముని చుచ్చున్నాను. పేతురుకు ఒక అధికారం ఇచ్చాడు. ఏమిటి అధికారము? ముందు దేవుడు సర్వాధికారం కలిగి ఉన్నాడు, సంఘము మీద దేవుడు శిరస్సుగా ఉన్నాడు, సంఘము మీద దేవుడు పెళ్లి కుమారునిగా ఉన్నాడు, మూడవది సంఘము మీద యేసు క్రీస్తు అధికారం కలిగి ఉన్నాడు. మత్తయి 28:20 ఇదిగో భూమి మీదను ఆకాశం మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు సమస్త జనులు నా శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తీసమిచ్చు, నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించదునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ద కమిషన్ ఆఫ్ జీసస్,
యేసు క్రీస్తు యొక్క ఆజ్ఞ సర్వలోకమునకు వెళ్ళండి గో ఆల్ క్రియేచర్ ఎవ్రీవేర్ అండ్ ప్రీచ్ ద గాస్పల్ ఈ సువార్తను ప్రకటించండి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి ముందు యేసుకున్న అధికారం రెండవది పేతురికి ఇచ్చిన అధికారం ప్రార్థన చేసుకుందాం మహాగణితమైన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీ సన్నిధికి వచ్చాం ఇంతవరకు నీ మాటలు వెల్లడిపరచబడ్డాయి ఎంతమంది హృదయాల్లో ఈ మాటలు నైనా మరి విత్తబడి ఉన్నవో ప్రతి హృదయమును అభిషేకించి ఆత్మకు నిలయముగా అభిషేకించి ఉజ్జీవింపజేసి ప్రక్షాళన చేసి మహిమాగనత ప్రభావం పొంది రాకడకు ఆయత్తపరచమని అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థపరిచి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని లేవనెత్తి కరోనా రోగము నుండి వ్యాధి నుండి విడుదల కలిగించమని ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కలిగించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయ్యుండి నడిపించునుగాక ఆమేన్ యేసు రక్తమే జయం శిలువ రక్తమే జయం సాతాను శక్తులకు సర్వం నాశనం యేసు నామానికి సంపూర్ణ జయము ఆమేన్ గాడ్ బ్లెస్ యూ అందరికి వందనాలు చిన్న మనవండి మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రోత్సహించదగిన వారు మరి మీ యొక్క ప్రేమపూర్వక విరాళాలు అనగా 1500 రూపాయలు పంపించినట్లయితే మా అకౌంట్నకు మరి ఒక కార్యక్రమాన్ని చేయడానికి వీలవుతుంది కాబట్టి సువార్త మరి విస్తృతంగా మరి అభివృద్ధి చెందుట కొరకు మరి సేవ అభివృద్ధి కొరకు మరి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా ప్రభు పేరట మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక మా కొరకు సంఘం కొరకు ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక ఆమేన్ గాడ్ బ్లెస్ యూ